కేసీఆర్ గురించి ఏం చెప్తారు మొన్న పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీట్ను కూడా కైవసం చేసుకోలే అసెంబ్లీ ఎన్నికల్లోనేమో నలభై సీట్లు ముప్పై తొమ్మిది సీట్లకే పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి సో ఎట్లా ఉండబోతుంది బీఆర్ఎస్ పరిస్థితి మీకు ప్రతిపక్షంగా ఉన్నటువంటి బిఆర్ఎస్ గురించి ఏం చెప్తారు మీరు బీఆర్ఎస్ కేసీఆర్ అహంకారం కారణంగానే ప్రజలను ఆయన తిరస్కరించారు ఆయనే రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఏ విలువలన ఆయన కాపాడలేదు అది సెక్రటరియట్ పోవడం కావచ్చు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ కావచ్చు మంత్రులతో సమీక్ష కావచ్చు ప్రజలతో ఇంటరాక్షన్ కావచ్చు దేనిలో ఆయన ప్రజాస్వామ్యాన్ని పాటించలే ఏదో డిక్టేటర్షిప్ చూపెట్టినాడు అహంకార పూరితమైనటువంటి డిక్టేటర్ డిక్టేటర్స్ రెండు రకాలుగా ఉంటుంది బయట బడపడినటువంటి మోడీ బయట పడనటువంటి డిక్టేటర్ కేసీఆర్ బయట పడినటువంటి డిక్టేటర్ సో ఈ డిక్టేటర్షిప్ మేము డెఫినెట్గా పనిచేసినాం మా గవర్నమెంట్ రావాలని సంపూర్ణ ఛాయాశక్తులా సోనియా గారి స్పిరిట్ తోటి మేము పనిచేసినాం రెడ్డి గారి ఉత్సాహంతో పనిచేసినాం బట్టి గారి పాదయాత్రతో పనిచేసినాం ఇట్లా పని చేసినాం మేము కానీ మాకంటే ఎక్కువ పని ప్రజలు చేసిందనుకుంటున్నాం మాకంటే ఎక్కువ పని మీడియా చేసింది అనుకుంటున్నాం ఆ మీడియా కారణంగా ఆ ప్రజల యొక్క ఆశీర్వాద కారణంగా మేము గవర్నమెంట్కి వచ్చినాం సో కాబట్టి డెఫినెట్గా అక్కడ జరిగిన లోపాలు అసెంబ్లీ ఎలక్షన్స్ అని చాలా గొడవైంది కదండి మీ అందరికి తెలుసు కదా నేనే టార్గెట్ అయినా నన్ను అందరు బలిపశు అవుతున్నావు అన్నారు నేను చెప్పిన బలిపశ ఏది ఉన్నది ఇక్కడ ఒక కాజ్ కోసం ఫైట్ చేస్తున్నా అట్లని కాంగ్రెస్ పార్టీ యొక్క బేసిక్ విధానానికి వ్యతిరేకంగా పనిచేయలేదు నేను కాంగ్రెస్ యొక్క బేసిక్ విధానానికి బేసిక్ సిద్ధాంతానికి అనుగుణంగా హండ్రెడ్ పర్సెంట్ అక్షరాల నేను పనిచేసిన మిగతా వాళ్ళే పని చేయలేదు చెప్పిన వాళ్ళే చేయాలి నాకు నేను చెప్పే స్థితిలో లేని నేనే పార్టీ యొక్క సిద్ధాంతాన్ని అనుగుణంగానే పనిచేసిన సరే నష్టం జరిగింది అనేటువంటిది చాలా స్పష్టమే నాకు వ్యక్తిగతంగా నష్టం జరిగింది కానీ నా పార్టీ గెలిచింది నాకున్న గొప్ప ఆకాంక్ష ఉండే బైసాప్ తెలంగాణ నాకు ఫస్ట్ టైం ఫోర్టీన్లో మేడం టికెట్ ఇచ్చినారు నాకు ఒక ప్రగాఢ వాంఛ ఉండే తెలంగాణ ప్రజలు మోసకారులు అనేటువంటి ఒక ప్రచారం ఢిల్లీలో జరిగింది నేను ఢిల్లీ తిరుగుతా కాబట్టి నాకు తెలుసు అక్కడున్న జర్నలిస్టులు కావచ్చు అక్కడున్న కాలమిస్టులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి మిగతా పార్టీలు కావచ్చు మేము కాంగ్రెస్ పార్టీల పెద్దలు కావచ్చు తెలంగాణ ఇచ్చిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ని ఒక్కటి కాదు రెండు సార్లు ఓడగొట్టిందంటే ఒక రకమైనటువంటి మేము తెలంగాణ ప్రజల విశ్వాస ఘాతకుల ఆతకులు అనేటువంటి మాట పోయింది ఇది నేనే కాదు నాతో పాటు రెండు మూడు సార్లు పద్మక కూడా ఫీల్ అయింది ఇట్లాంటి అపవాదం మనకు వస్తుంది అని మన ఉత్తమ్ రెడ్డి గారి మిస్సెస్ ఈ అపవాదం నుంచి బయటపడాలని ఒక ప్రగాఢమైనటువంటి వాంఛ కోరిక నాకు ఉండే సోనియా గాంధీ ఉన్నప్పుడు కాంగ్రెస్ యొక్క గవర్నమెంట్ రావాలని ఒక ప్రగాఢ వాంఛ ఉండే ఒక గట్టి కోరిక ఉండే భగవంతుని కూడా కోరుకున్నాం పనిచేసినాం అట్లా నాకు వ్యక్తిగతంగా నష్టం జరుగుతుందని తెలిసినా కూడా నేను పనిచేసిన ఎందుకంటే నా కోరిక అది తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలి సోనియా గాంధీకి ఒక గిఫ్ట్ ఇవ్వాలి తెలంగాణ ప్రజలు విశ్వాసఘాతకులు కాదు కాంగ్రెస్ని కూడా ఆదరించి అనేటువంటి ఒక మాట వచ్చినప్పుడు ప్రజల మీద ఈ సమాజం మీద ఢిల్లీ గద్దకు కాంగ్రెస్ పార్టీ పెద్దలకు నెగిటివ్ అభిప్రాయం ఉండొద్దు అనేటువంటి ఒక నా కోరిక ఏదైతే ఉందో అది ఇలా తీరింది ఫైనల్ కంటే గొప్ప విజయం నాకు ఇంకేమి రిమైనింగ్ అన్ని మెటీరియల్ సార్ ఇమ్మేటీరియల్ నా వ్యక్తిగతంగా నేను ఎమ్మెల్యే కావడం ఎంపీ కావడం నేను కోరుకున్నటువంటి తెలంగాణ సమాజానికి పెద్ద పేరు రావద్దనే ఒక కోరిక అది జీవితం ఉన్నప్పుడే తీరింది కదా సో దట్ ఈస్ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ మీ ఓకే సో అట్లా నేను సంతృప్తిగా ఉన్నా చాలా హ్యాపీగా ఉన్నాయి కదా మా గవర్నమెంట్ లో నాకు ఏది రాకపోయినా ఉన్నా ఫస్ట్ లిస్ట్ లో అందరు అన్నారు నాకే నాకు కూడా చైర్మన్ వస్తుందని రాలేదు ముఖ్యమంత్రి గారు బట్టన్న గారు మా మదన్న గారు మా మా పొన్నమన్న గారు మిగతా ఇప్పుడు నేను కొత్తగా వచ్చినటువంటి వీళ్ళని అయితే ఏం అడగలేను ఎవరు మా నాగేశ్వరరావు గారు కానీ శ్రీనివాస రెడ్డి గారు కానీ వాళ్ళకి నా గురించి పెద్దగా ఏం తెలియదు బట్ రిమైనింగ్ అంత పాత వాళ్ళే కదా మంత్రివర్గం ఉన్నటువంటి సురేఖ గారు కావచ్చు సీతక్క కావచ్చు అందరం కలిసే పనిచేసినాం కదా లెట్ దెమ్ థింక్ ఆఫ్ వాళ్ళు ఏది నాకు సూటబుల్ అనుకుంటే అదే ఇవని అండి లేదు నువ్వేం పదవులొద్దు నీకు ఆర్గనైజేషన్ పని చేయమని ఆర్గనేషన్ పొజిషన్ లో ఇచ్చిన నాకు సంతోషంగా పనిచేస్తాను అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ అట్ తొలి వెలుగు అఫీషియల్